హాయ్ ఫ్రెండ్స్, వీరా సింటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, నిఫ్టీ చూసామంటే ఫస్ట్, సో ఈ లో క్రాస్ అయిన వెంటనే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకొచ్చని చెప్పాను. సో నేను కూడా షార్ట్ పొజిషన్ తీసుకున్నాను, నా స్టాప్ లాస్ కూడా హిట్ అయింది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసిందో ఎక్కడో చాలా తక్కువ స్టాప్ లాస్లోనే నేను తీసేశాను. తర్వాత మనకి ఏం జరిగిందంటే, ఇలా పైకి వచ్చి ఇట్లా వెళ్ళింది. నేను ఇది బ్రేక్ చేసినా కానీ రేపు నేను కొన్ను అని కూడా చెప్పాను నిన్న. సో నేనైతే ఎక్కడ ఇంకా పర్చేజ్ అయితే చేయలేదు. అఫ్ కోర్స్ ఇది ఇక్కడి వరకు వెళ్తుంది అని కూడా చెప్పింటాను, కానీ నేను కొన్ను అని చెప్పాను. సో నాకేంటంటే, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దాటేంత వరకు నేనైతే కొందలుచుకోలేదండి, బై సైడ్ ఉండదలుచుకోలేదు. బట్ హవెవర్ ఈరోజు మంచి పాజిటివ్ మూవ్ ఇచ్చింది, కిందికి వచ్చి కింద సస్టైన్ కాకుండా పైకి వెళ్ళింది. అంటే దట్స్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్ మూవ్. సో ఇప్పుడు రేపటికి ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నారు అంటే సేమ్ థింగ్ అయిందండి. సో అది కూడా లోని బ్రేక్ చేసి మళ్ళీ పైకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో నేనైతే ట్రేడ్ చేయలేదు, నిఫ్టీలోనే ట్రేడ్ చేశాను. ఎందుకంటే అక్కడ గ్యాప్ ఒకటి ఫిల్ అవుతుందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసేసి మనకి ఇది కూడా ఇక్కడ హైయర్ హైస్ చేసింది, నీట్ గా ఇక్కడ వెళ్ళింది. సో రేపు ఒకవేళ బై సైడ్ మనం ఉండాలి అనుకుంటే, మనం నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ సైడ్ ఉంటే బెస్ట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి కొంతసేపు టైం స్పెండ్ చేస్తుంది. రేపు టైం స్పెండ్ చేసి పైకి బ్రేక్ చేస్తే పర్చేస్ చేస్తాం, ఆర్ ఎల్స్ పైకి డైరెక్ట్ గా బ్రేక్ చేసినా గానీ ఇక్కడెక్కడో ఒకసారి సపోర్ట్ చేసి హయ్యర్ హై చేస్తేనే, దీనిపైన 37,000 పైన హయ్యర్ హై చేస్తేనే నేను పర్చేజ్ అనేది చేస్తాను. అలా కాకుండా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ 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 మళ్ళీ కిందికి బ్రేక్ చేసిందంటే కూడా నేను ఆలోచిస్తాను మళ్ళీ పైకి వెళ్తుందా లేదా అనేది. సో అంత తొందరగా అయితే పొజిషన్ తీసుకోండి. ఓకేనా, ఇది ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ, కొంచెం గ్యాప్అప్ ఓపెన్ అయినా కానీ, గ్యాప్అప్ ఎక్కడ ఓపెన్ అయినా కానీ అంటే 37,000 పైన నాకు హయ్యర్ హై చేస్తేనే, ఎంత పైన గ్యాప్అప్ అయినా కానీ హయ్యర్ హై చేస్తేనే నేను కొంటాను, లేకుంటే కొన్ను. అది బ్యాంక్ నిఫ్టీలోనే కొంటాను, నిఫ్టీలో కొన్ను, గ్యాప్అప్ అయినా ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాలి. అలా కాకుండా బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కువ పైకి పోకుండా మళ్ళీ కిందికి వచ్చి దీన్ని బ్రేక్ చేసింది అంటే, అంటే 36,550 ఆ రేంజ్ని బ్రేక్ చేసింది అంటే, అసలు ఫస్ట్ ఇక్కడ కిందికి రాకూడదు, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఆ సపోర్ట్ని కాదని ఇక్కడి వరకు కిందికి వచ్చింది. సరే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాకుండా మళ్ళీ మనకి కిందికి వచ్చి దీన్ని బ్రేక్ చేసిందంటే కంపల్సరీ నేను ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేది తీసుకుంటాను. మనకి 36,250 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వస్తాను అనమాట, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే. గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యింది అంటే, దీని కింద 36,545 కింద గ్యాప్ డౌన్ అయ్యిందంటే, అది పైకి రావడానికి ప్రయత్నించి ఫెయిల్యూర్ అయినా కానీ, లేకుంటే ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయ్యి దాని కిందికి వెళ్ళిపోయినా కానీ నేను వెంటనే షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే 36,250కి టార్గెట్ పెట్టుకుంటాను నేను. ఓకే, ఇక్కడ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఇట్లా కిందికి వెళ్తే, ఇది కూడా బ్రేక్ చేసిందంటే మనకి ఇంకా 36,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బ్రేక్ చేయడం బ్రేక్ చేయడం 36,550 ఆ లెవెల్లో బ్రేక్ చేసి అది ఇంకా కిందికి వెళ్ళిపోయి 36,500ని కూడా బ్రేక్ చేసింది అంటే, ఇంకా ఖచ్చితంగా మనము 36,500ని బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ అయినా కానివ్వండి ఏమైనా కానివ్వండి బ్రేక్ చేసి కిందికి వెళ్ళింది అంటే, నాది 36,250 అయితే ఈజీ టార్గెట్. మన టైం బాగుంటే 36,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా మనం నిఫ్టీ గురించి మాట్లాడాలి అంటే, దీనికి వచ్చేసేసి మనం బై సైడ్ అయితే అస్సలు ఛాన్సెస్ అంటే చాలా హెవీగా వెళ్ళాలండి. ఇక్కడ ఇది చాలా దూరం ఉంది, ఇక్కడ ఈ దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లాట్గా ట్రేడ్ చేయాలి, లేకుంటే దీనిపైన ఇట్లా ట్రేడ్ చేయాలి అనేది చాలా ఉంది. సో అంతగా నేను ఇంట్రెస్టెడ్ కాదు బై సైడ్ అయితే, నిఫ్టీ అయితే బై సైడ్ నేను ఉండదలుచుకోలేదు. సెల్ సైడ్ ఒకవేళ ఉండాలనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి కిందికి వచ్చి ఇక్కడ సస్టైన్ కాకుండా కిందికి బ్రేక్ ఇచ్చిందంటే, అంటే 16,550 బ్రేక్ ఇచ్చిందంటే, దెన్ ఐ విల్ గో ఫర్ షార్ట్. ఓకే, గ్యాప్ డౌన్ ఇచ్చి కూడా దీని కింద బ్రేక్ ఇచ్చి ఆర్ లోయర్ లోస్ ఫామ్ అయినా కానీ ఐల్ గో ఫర్ షార్ట్. ఎందుకంటే 16,450 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇంకా మనకి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిగా ఈ గ్యాప్ నేను 3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, ఫిల్అప్ అవుతుందేమో అని, ఫిల్అప్ కావట్లేదు. ఒకవేళ రేపు ఏమైనా బ్రేక్ ఇస్తే ఇది కూడా ఫిల్అప్ అయ్యే ఛాన్సెస్ అయితే భారీగా ఉన్నాయి మనకి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.